గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టిప్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించింది. అయితే క్రికెటర్ యొక్క పోయే రాష్ట్రాల సంఖ్య ఎంత, లేదా పోయే రాష్ట్రం ఏంది, పోన్ రాష్ట్రం ఏంది అని క్వశ్చన్ వస్తుంది. దాంట్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాత్రి జమాచా మిగులు అనేది కూడా మనకు కనిపిస్తుంది. రాత్రి జమ చేసుకుంటే ఉదయం మిగులుతుందని దాని అర్థం. ఓకేనా, ఆ వాడుక భాషలోకి మార్చుకొని మన సబ్జెక్ట్ను గుర్తుపెట్టుకునే ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. రాత్రి జమాచా మిగులు చూడండి, కర్కట రేఖ భారతదేశంలో పోయే రాష్ట్రాల సంఖ్య 8 అని కనిపిస్తుంది. రా అంటే రాజస్థాన్, 3 అంటే త్రిపుర, జా అంటే జార్ఖండ్, మా అంటే మధ్యప్రదేశ్, చా అంటే ఛత్తీస్గఢ్, మీ అంటే మిజోరాం, గు అంటే గుజరాత్, లు అంటే మాత్రం పశ్చిమ బెంగాలు అని గుర్తుపెట్టుకోండి, పశ్చిమ బెంగాలు. అయితే జనరల్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, క్రింది వాళ్ళలో కర్కట రేఖ పోని రాష్ట్రం ఏది, లేదా కర్కట రేఖ పోయే రాష్ట్రం ఏంది, లేదా కర్కట రేఖ పోతున్న రాష్ట్రాల వరుస క్రమం రాష్ట్రాల జతను గుర్తించండి, ఏ సరైంది, బి సరైంది, ఏబిసి సరైంది, ఈ మాదిరిగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఓరియంటేషన్ కాబట్టి దాని కొరకు ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో రాత్రి జమాచా మిగులు అనే ఒక టిప్ని మీకు షార్ట్గా అందించే ప్రయత్నంలో ఈ భాగంగా గతంలో నేను నా ప్రిపరేషన్ భాగంగా తయారు చేసినటువంటి కోడ్ మీకు అందించడం జరుగుతుంది. ఓకే అండి, రాత్రి జమాచా మిగులు అనే కోడ్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇదే కాకుండా గతంలో చేసిన కోడ్లు పిఎంటీఎస్ కానీ, పీసమ్మ మిస్సెస్ అనేజ్ లాంటి కోడ్లు కానీ, లేకపోతే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పీడాడ్ఎఫ్ కానీ, లేకపోతే ఇంకా మిగతా కోడ్లు ఆల్రెడీ వీడియో పంపించడం జరిగింది. ఆ వీడియోలు చూడండి, వాళ్ళు ఆ వీడియోలు చూడండి. దానికి సంబంధించి మీకు ఆ కోడ్లు అన్నీ షార్ట్గా మీ మెదడులో నిక్షిప్తం అవ్వడానికి తయారు చేయడం జరిగింది. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ కానీ కంపల్సరీ కామెంట్ మాత్రం, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేస్తారని ఆశిస్తూ ఉంటాను అండి.